Welcome to my channel. This is Vinay. Let's go directly into the topic. So, my Sanket Upadhyay, one of the renowned journalists in our country, NDTV lo work chestu untaru. Ina ivalla oka naalugu vishayala paina spandincharanda. So, andulo okoka vishayanni okoka video kinda nenu chestunanu. Indulo first video vachinappudiki sedition law gurinchi తాను గురించి మాట్లాడుకోండి. సంకేత్ ఉపాధ్యాయ గారు ఏమన్నారంటే, మన దేశంలో 75 ఏళ్ళు, మన దేశంకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. మరి 75 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన యొక్క స్వేచ్ఛను అణచడానికి, గాంధీ గారు లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టడానికి వాడిన ఒక చట్టం ఈ సెడిషన్ లా. దీన్ని యూజ్ చేసుకుని స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని అందకుండా ఈ సెడిషన్లో ఉపయోగించి వాళ్ళందరినీ జైల్లో పెట్టు. మరి ఇలాంటి సెడిషన్లానే 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎందుకు మన దేశంలో వాడుతున్నారు, అది ఇంపార్టెంట్గా ఆలోచించుకోవాలి. సో అంతకు ముందరన్న కాంగ్రెస్ దీన్ని తీయలేదు, తర్వాత ఇటు భాజపా వచ్చినా కూడా దీన్ని తీయలేదు. మీకు బాగా గుర్తుంటే భాజపా వచ్చిన కొత్తల్లో మాట చాలా చెత్త చట్టాలు ఉన్నాయి, వాటిని మేము తీసేస్తాం, బట్ ఈ చట్టాన్ని తీయలేదు. కారణం ఏంటంటే ఈ చట్టం రాజకీయ నాయకులకి ఒక రకంగా వరం లాంటిది. సో ఎవరన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ వాయిస్ని వినపడకుండా చేయడానికి ఇలాంటి చట్టాలు బాగా ఉపయోగపడతాయి. సో జరిగింది కూడా అదే. సో ఇప్పుడు మన దేశంలో దాదాపుగా సెడిషన్ కేసు మీద ఫైల్ అయిన కేసులు కొన్ని వేలల్లో ఉన్నాయట. సో అంటే దేశంలో ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళని రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసేవాడు. డెమోక్రసీలో రాజద్రోహం అనేది ఉండదు, ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు, అదే డెమోక్రసీ యొక్క ముఖ్య లక్షణం. తెలియక అంటే ఇంకా మన వాళ్ళు రాచరిక వ్యవస్థల్లో పనిచేసిన భావజాలం ఉంది కదా, దానివల్ల రాజద్రోహం కింద చేస్తున్నారు. ప్రభుత్వం అంటే దేశం కాదు, దేశం అంటే మొత్తం అందరూ ప్రజలు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు ప్రభుత్వం, వాళ్ళు చేయాల్సిన పని ప్రజలకి మౌలిక సదుపాయాలు, అట్లాగే విద్య, వైద్య, ఆరోగ్యం, అదే విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు లాంటి విషయం కల్పించడం. అంతేగాని ప్రభుత్వం దేశం కాదు. సో దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తా మీడియాలో బోలంద రకాలుగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ సెడిషన్లో అని తీసేస్తాం అని చెప్పేవాళ్ళు ఎవరన్నా రాజకీయ వచ్చే ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టి, మేనిఫెస్టోలో ఇది పెట్టి చేస్తారేమో చూడండి. ఎందుకంటే రాజకీయ నాయకులు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ కూరలు పీకేసినట్టు అవుతుంది. పాముకి విషం ఉన్నంతసేపే ఆ పాముకి వాల్యూ ఉంటుంది, విషం పోయిన తర్వాత ఆ పాముకి వాల్యూ ఉండదు. సో మన డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి చట్టాలు ఉండకూడదు, ఎందుకంటే ఇవి ప్రశ్నించే గొంతుకలను ఆఫ్ చేస్తాయి. టెర్రరిజం విషయంలో కూడా ప్రపంచ దేశాలు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయంటే కారణం అది, ఎందుకంటే ఒకటి దృష్టిలో టెర్రరిస్ట్, ఇంకోటి దృష్టిలో అతను స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాడు అనే ఆలోచన అతనికి ఉంటుంది. సో ప్రభుత్వాలు అన్నీ మంచిగా చేస్తాయి అనుకోవడానికి లేదు. మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒక ఉదాహరణ, ఎలా రాచరికం వాళ్ళ దేశాన్ని నాశనం చేసింది అన్నదే స్పష్టంగా మనకు అక్కడే కనబడుతుంది. అయినా కూడా ఇంకా మనం ఇలాంటి లాస్ని మనం, అది మనలాంటి దేశం, భారతదేశం లాంటి దేశం అమలు చేస్తే మనమే ఆలోచించుకోవాలి మనం ఎవరికి సపోర్ట్గా నిలబడుతున్నాం. సో సెడిషన్ లాని తీయగల సమర్థులు తీయ చేస్తానని, సెడిషన్ లాని తీసేస్తానని చెప్పగలిగే నాయకులు ఎవరన్నా ఉన్నారా? మనకు ఆల్రెడీ యూపా చట్టం ఉంది, యూపా చట్టం ద్వారా టెర్రరిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని కట్టడి చేయొచ్చు. మరి సెడిషన్ లా దేనికి? రాజద్రోహం అనేది మనకి ఉంటుందా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజద్రోహం లాంటి రాచరిక చట్టాలని ఇంకా అమలు చేయాలా? ప్రజలు ఆలోచించాలి. మరి ఇటువంటి చట్టాల విషయంలో ఎటువంటి జర్నలిస్టు మాట్లాడు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు, ఎందుకంటే పాము ఉన్న విషయాన్ని తీయాలి కదా. మరి తీస్తారా లేదా ఆలోచించండి. మీకు ఇచ్చే, మీకు మీరు ఎన్నుకునే నాయకులు, మనం ఎన్నుకునే నాయకులు ఇలా విషం నిండిన పాములు లాంటి నాయకులను ఎన్నుకుందామా? విషం లేకుండా స్వేచ్ఛగా
అందరితో సమానంగా వ్యవహరించే నాయకులను ఎన్నుకున్నాం. అది మనం ఆలోచించుకోవాలి. ఈ మాట ఆయన చెప్పారు. సో నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు నా మాటలు ఇబ్బెట్టుగా అనిపిస్తే మీరు సంకేత్ ఉపాధ్యాయ గారి మాటలు కూడా వినొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో ఆయన మాటలు వినండి. పెద్ద ఎక్కువసేపు ఉండదు, ఓ 5 నిమిషాలు ఉంటుంది అంతే. కనీసం అటువంటి వాళ్ళు మాట్లాడినా ఏమన్నా కొంచెం మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, మన దేశానికి ఉన్న అత్యున్నత రాజ్యాంగ విలువల మీద మనకు నమ్మకం కలగచ్చు. అంటే మనం ఎన్నుకున్న నాయకులు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి. పాములు లాంటి వాళ్ళు అవసరం లేదు మనకి, పులులు లాంటి వాళ్ళు కావాలి. అవసరమైనప్పుడు వేటాడే వాళ్ళు అంటాడు కావాలి, కానీ బలహీనల మీద వేటాడి కూడా కాదు. సో అదన్న ఎవరు ఈ విషయం కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అట్లాగే అందరికీ షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.